సమాజంలో ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా మహిళలు వాటిని ఎదుర్కొంటూ ముందుకు సాగాలని తెలంగాణ రాష్ట్ర శాసనసభ మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి పిలుపునిచ్చారు. త్యాగరాయగాన సభలో శిఖరం ఆర్ట్ సంస్థ నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బహుమక ప్రజ్ఞాశాలి బిరుదుతో పలువురు మహిళలకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజం అభివృద్ధికి తమ వంతు కృషిని అందించాల్సిన అవసరం ఉందని అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు. కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రజాప్రతినిధి డాక్టర్ సముద్రాల వేణుగోపాలాచారి పాల్గొని ప్రసంగించారు. శిఖరం ఆర్ట్ థియేటర్ ఆధ్వర్యంలో వివిధ రంగాలలో తమ ప్రజ్ఞ పాఠవాలను ప్రదర్శించిన మహిళలను ఘనంగా సన్మానించారు. హృదయపూర్వకంగా అభినందిస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు ప్రతిభను కనబరిచినటువంటి మా మహిళా సోదరి వాళ్లకు చక్కటి అవార్డుల కార్యక్రమం, మరి ఈ సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి అయినటువంటి కృష్ణ గారికి, హనుమంతరావు గారికి, వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ చాలా చక్కటి కార్యక్రమం అంతర్జాతీయ మహిళా దినోత్సవం. అంటే ప్రపంచంలో నేను మనుషుల్ని రెండు రకాలుగా గమనిస్తూ ఉన్నా, మనుషులు కావచ్చు, పురుషులు కావచ్చు, లేదా సమాజం కావచ్చు. సానుకూలమైనటువంటి స్థితి ఉండేటువంటి వాళ్ళు, ప్రతికూలమైనటువంటి పరిస్థితి ఉండేవాళ్ళు. ఈరోజు ఎవరేమన్నా అనుకున్నా ఈ ప్రపంచంలో పురుషులకు సానుకూలత ఉంది, మహిళలకు ప్రతికూలత ఉన్నది. మరి ప్రతికూల పరిస్థితుల్లో కూడా వాళ్ళమైనటువంటి ముద్ర వేస్తున్నటువంటి వాళ్ళ మహిళా సోదరులు వాళ్ళందరికీ హృదయపూర్వకంగా మరొకసారి అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మహిళ, ఇందాక వేణుగోపాలాచారి గారు చెప్పినట్టు గతంలో ఒక సినీ కవి గారు రాసిండు, స్వాతంత్రం వచ్చనని సభలే జరిపి సంబరపడి కానీ సరిపోదు. మనం ఏం చేస్తున్నాం? మీకు తెలుసు, ఒక లక్ష్యాన్ని ఛేదించాలి, సాధించాలి అని అంటే వివిధ దశలు ఉంటాయి. ఆలోచన దశ, ప్రారంభ దశ, కొనసాగింపు దశ, ఫలితాల దశ. మరి ప్రతిసారి మళ్ళీ మనం ఇక్కడికే వస్తూ ఉన్నాం. ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మా అమ్మగారికి భయపడుతున్నా, బాధపడుతున్నా. వారు ఎందుకు భయపడుతున్నా అంటే మధుసూదనాచారి గారు, వేణుగోపాలాచారి గారు ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిందే అనేటువంటి మాటకు భయం. బాధ ఏంటంటే మళ్ళీ ఏడాది తర్వాత ఇదే వేదిక మీద మేమిద్దరం మళ్ళీ కలుసుకుంటే ఆ రోజుకి ఇదే మాట అంటారు, అది బాధ. అందుకనే ఏది సాధించాలన్నా ఏది ఛేదించాలన్నా ఒక కార్యాచరణ ఉండాలి. కాబట్టి మేమందరం నిజంగా మీరు చేసింది గొప్ప సూచన. మన ఇంటి నుంచి ప్రారంభం కావాలి. మహిళల్ని ప్రోత్సహించేటువంటి సంస్కారం సమాజానికి ఉండడంతో పాటు ఆ సమాజంలో బాధ్యతాయుతమైనటువంటి హోదాలో ఉన్నటువంటి మా నుండి ప్రారంభం కావాలి. తప్పకుండా మీ మాటను ఒక సూచనగా స్వీకరిస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అయితే ప్రపంచంలో దేశాలన్నింటిలో మహిళల స్థితి గతి ఒకే రకంగా లేదు. చాలా భారతదేశంలో ప్రధానంగా కొన్ని పేద దేశాలకు నా దృష్టిలో నాకు ఎరిగినటువంటి నిర్వచనం, ఏ దేశంలోనైతే మహిళల యొక్క శక్తి, యుక్తి, సమర్థతను సద్వినియోగం చేసుకోగలిగిందో అవి అడ్వాన్స్డ్ కంట్రీస్ అయినాయి. ఏ దేశం అయితే ఆ దిశగా ఆలోచించలేకపోయిందో ఆ దేశాలు పేద దేశాలుగా మిగిలిపోతూ ఉన్నాయి. భారతదేశంలో మనందరికీ తెలుసు ఎందుకు ఈ వివక్ష. ఆడవాళ్ళు చేసే పని మగవాళ్ళు చేసే పని, వాళ్ళు చేసే పని వీళ్ళు చేయగలుగుతారు, వీళ్ళు చేసే పని వాళ్ళు చేయగలుగుతారు. చివరికి ఈ శక్తిని భారతదేశం అంటే మనకు తెలుసు ప్రపంచంలో రెండవ అతిపెద్ద జనాభా పరంగా కలిగినటువంటి దేశం. ఈ దేశంలో మహిళలు సగం మంది ఉన్నారు.
సగానికి ఎక్కువ యువకులు ఉన్నారు. వీళ్ళ ఈ రెండు శక్తుల యొక్క శక్తిని, యుక్తిని, సమర్థతను మనం సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం కాబట్టి మనకన్నా శ్రీలంక అద్భుతమైనటువంటి ఫలితాలు సాకారం చేయగలుగుతా ఉంది. అందుకనే డెఫినెట్గా మహిళలు వివిధ రంగాల్లో వారు ప్రతికూల పరిస్థితుల్లో కూడా వారిదైనటువంటి ప్రతిభా పాట వాళ్ళని చాటుతూ ఉన్నారు. అటువంటి మహిళల్ని ఎంకరేజ్ చేయాలి. మహిళా శక్తి సమాజానికి ఉపయోగపడుతుంది. వాళ్ళని గౌరవించడం ద్వారా ఈ వర్గాన్ని ముందు వరుసలో నిలబెట్టాలనేటువంటి ఒక గొప్ప ఆకాంక్షతో ఈ సంస్థ వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి వారికి మరొకసారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ కూడా తెలుసు, సమాజంలో వేణుగోపాలచారి గారు, మేము దాదాపు వారిని అక్కడనే ఒకటి 2 సంవత్సరాలు చిన్న చదువుకునే రోజులలో మా నాయనగారు అనేది, అరే మీరు చెడిపోతానని ఈ వేదిక నుంచి 3వ సారో 4వ సారో ఈ మాట చెప్పడం. మా నాయనగారిని వాళ్ళ నాయనగారు కూడా అదే మాట అన్నారట, మీరు చెడిపోతూ ఉన్నారని. నేను నా కొడుకుల్ని, వేణుగోపాలచారి ఆయన పిల్లల్ని మీరు చెడిపోతూ ఉన్నారు అని అంటున్నారు. అంటే మనం చదువు కొంటున్నాం, సంస్కారాన్ని సంపాది చేస్తాము. లోకంలో ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఏమన్నా సంస్కారం, ఏమన్నా విలువలు ఈరోజు కూడా కొనసాగుతున్నాయి అని అంటే దానిలో ప్రధానమైనటువంటి పాత్ర మా ఆడబిడ్డది. విలువల్ని కాపాడుతున్నటువంటి దానిలో ముందు వరుసలో ఉన్నది ఈ సమాజంలో మా స్త్రీమూర్తులు, మా అక్క చెల్లెలే. కాబట్టి అందుకని ఈ మధ్య నేను చాలాసార్లు చెప్పిన, భూమి గుండ్రంగా ఉంది, సూర్యుని చుట్టూ తిరుగు, తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది అనేది అది ప్రూవ్డ్ ఫ్యాక్ట్. ఎవరైనా చదివినా రేపు ఇంకో 1 కోటి సంవత్సరాల తర్వాత, 1 కోటి సంవత్సరాలు కాదు, ఈ మధ్యనే ఒక ఆర్టికల్ వచ్చింది, 10,000 సంవత్సరాల తర్వాత భూమి మీద జీవమని కూడా ప్రశ్నార్థకం. ఈ మీకు తెలుసు, విశ్వం వయసు 1,000 కోట్ల సంవత్సరాలు, ఇప్పటికి గడిచింది 500 కోట్ల సంవత్సరాలు, ఇంకా 500 కోట్ల సంవత్సరాలు ఈ విశ్వానికి లైఫ్ ఉంది, ఈ భూమికి లైఫ్ ఉంది. కానీ మనిషికి 1,000 సంవత్సరాల తర్వాత ఉంటుందో లేదో అనేటువంటి దోలాయమానంలో పడిపోతాము. కారణం ఏంటంటే అవన్నీ స్థిరంగా స్థిమితంగా ఉన్నాయి. భూమి తన చుట్టూ తను తిరుగుతూ ఉన్నది, సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉన్నది. మన పూర్వీకులు, మన తాతలు తండ్రులు విలువలో చుట్టూ తిరిగిళ్ళు. మనం అంతా కాదు కానీ ఇప్పుడు మారుతున్నటువంటి సమాజం, సృష్టించబడిన సంపద, సృష్టించబడుతున్న సంపద, సృష్టించబడనున్న సంపద, సృష్టిలోని సంపద చుట్టూ తిరుగుతూ ఉన్నాం. కాబట్టి ఫినిష్ అయిపోయే పరిస్థితి తీసుకొస్తాము. అందుకనే విలువలు మా ఆడబిడ్డలకు, అంటే మేము ఒక రకమైనటువంటి ఒక రకమైనటువంటి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇది గొప్పది అనేటువంటి భ్రాంతి మత్తులో ఉన్నాం. కాబట్టి ఈ పోకడ నుంచి సమాజాన్ని మళ్ళీ గతం లాంటి మంచి రోజుల్లోకి తీసుకురాగలిగినటువంటి శక్తి ఏదన్నా మిగిలి ఉంది అని అంటే అది మా స్త్రీమూర్తులు. కాబట్టి మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మహిళ, మగువ. ఇప్పుడు ప్రాణం పోస్తున్నది ఎవరు తెలుసా? గ్రేటా థన్బర్గ్ అనే 15 సంవత్సరాల అమ్మాయి. ఈ ప్రపంచం, ఈ మానవ జాతిని మీరు సర్వనాశనం చేసే దిశగా తీసుకుపోతా ఉన్నారు. మా జీవితాలను, భవిష్యత్ తరాల మనుగడను నాశనం చేసే హక్కు మీకు ఎక్కడిది రా అని ప్రశ్నించిన ఒక ఆడబిడ్డ, ఒక స్త్రీమూర్తిలోని మానవత్వాన్ని ప్రపంచానికి చాటడం ద్వారా చాలా గొప్ప వాళ్ళ మెదళ్ళలో ఒక 1000 బాంబుల శక్తి ప్రజ్వలించేటువంటి పరిస్థితిని తీసుకొచ్చి ఇండియాలో లూసీ అనే అమ్మాయి. ఆ మధ్యకాలంలో మనం చూసినాం పాకిస్తాన్కి సంబంధించినటువంటి మలాలా అనే అమ్మాయి, అద్భుతం. 15 సంవత్సరాల వయసు, 10 సంవత్సరాల వయసులో వాళ్ళకంతా
గొప్ప ఆలోచనలు వస్తున్నాయనంటే జీవితం పట్ల, మానవత్వం పట్ల, భవిష్యత్ తరాల పట్ల స్త్రీమూర్తికి ఉండేటువంటి అనిర్వచనీయమైనటువంటి అనురాగం మిగతా వాళ్ళలో లేదు అనేటువంటి విషయం మరొకసారి వారి ద్వారా చాటపడుతున్నది. కాబట్టి అటువంటి మా మహిళా సోదరి మనలు వారికి సంపూర్ణమైనటువంటి న్యాయం జరగాలి. ఆ దిశగా వారు ముందు తమ శక్తియుక్తుల్ని ప్రదర్శించేటువంటి వాతావరణం కల్పించబడ్డప్పుడు మాత్రమే మానవ సమాజం సంస్కారవంతమైనటువంటి సమాజం అనేటువంటి స్థితికి చేరుకుంటుంది అనేటువంటి విషయాన్ని మనం చేస్తూ అమ్మగారి అనుమతితో సెలవు. కాబట్టి కూర్చొని మాట్లాడుతున్నా. అమ్మ హైమావతి భీమన్న పోయి గారికి గౌరవనీయులు, తెలంగాణ ప్రాంతం నుండి కేంద్ర రాష్ట్ర మంత్రివర్గాల్లో మంత్రిగా కొనసాగి ఈరోజు ప్రభుత్వ సలహాదారుగా చాలా విశిష్టమైనటువంటి బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి చిరకాల మిత్రులం, మేమిద్దరం కూడా రూమ్మేట్స్, మా ప్రస్థానం ఆ రకంగా ప్రారంభమైంది. గౌరవ సముద్రాల వేణుగోపాలాచారి గారు, సోదరి నిర్మల గారు, భారతి గారు, ఈనాడు అవార్డు గ్రహీతలైనటువంటి మా ఆడబిడ్డలందరికీ పేరు పేరున, అదేవిధంగా శిఖరం ఆర్ట్ థియేటర్స్ను హృదయపూర్వకంగా అభినందిస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు ప్రతిభను కనబరిచినటువంటి మా మహిళా సోదరి వాళ్లకు చక్కటి అవార్డుల కార్యక్రమం. మరి ఈ సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి అయినటువంటి కృష్ణ గారికి, హనుమంతరావు గారికి, వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ చాలా చక్కటి కార్యక్రమం అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే ప్రపంచంలో నేను మనుషుల్ని రెండు రకాలుగా గమనిస్తూ ఉన్నా, మనుషులు కావచ్చు, పురుషులు కావచ్చు, లేదా సమాజం కావచ్చు. సానుకూలమైనటువంటి స్థితి ఉండేటువంటి వాళ్ళు, ప్రతికూలమైనటువంటి పరిస్థితి ఉండేవాళ్ళు. ఈరోజు ఎవరేమన్నా అనకున్నా ఈ ప్రపంచంలో పురుషులకు సానుకూలత ఉంది, మహిళలకు ప్రతికూలత ఉన్నది. మరి ప్రతికూల పరిస్థితుల్లో కూడా వాళ్ళమైనటువంటి ముద్ర వేస్తున్నటువంటి వాళ్ళ మహిళా సోదరులు వాళ్ళందరికీ హృదయపూర్వకంగా మరొకసారి అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మహిళ ఇందాక వేణుగోపాలాచారి గారు చెప్పినట్టు గతంలో ఒక సినీ కవి గారు రాసిండు, స్వాతంత్రం వచ్చనని సభలే జరిపి సంబరపడి కానీ సరిపోదు. మనం ఏం చేస్తున్నాము? మీకు తెలుసు, ఒక లక్ష్యాన్ని ఛేదించాలి, సాధించాలి అనంటే వివిధ దశలు ఉంటాయి. ఆలోచన దశ, ప్రారంభ దశ, కొనసాగింపు దశ, ఫలితాల దశ. మరి ప్రతిసారి మళ్ళీ మనం ఇక్కడికే వస్తా ఉన్నాం. ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మా అమ్మగారికి భయపడుతున్నా, బాధపడుతున్నా. వారు ఎందుకు భయపడుతున్నా అంటే మధుసూనాచారి గారు, వేణుగోపాలాచారి గారు ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిందే అనేటువంటి మాటకు భయం. బాధ ఏంటంటే మళ్ళీ ఏడాది తర్వాత ఇదే వేదిక మీద మేమిద్దరం మళ్ళీ కలుసుకుంటే ఆ రోజుకి ఇదే మాట అంటారు, అది బాధ. అందుకనే ఏది సాధించాలన్నా, ఏది ఛేదించాలన్నా ఒక కార్యాచరణ ఉండాలి. కాబట్టి మేమందరం నిజంగా మీరు చేసింది గొప్ప సూచన. మన ఇంటి నుంచి ప్రారంభం కావాలి. మహిళల్ని ప్రోత్సహించేటువంటి సంస్కారం సమాజానికి ఉండడంతో పాటు ఆ సమాజంలో బాధ్యతాయుతమైనటువంటి హోదాలో ఉన్నటువంటి మా నుండి ప్రారంభం కావాలి. తప్పకుండా మీ మాటను ఒక సూచనగా స్వీకరిస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. అయితే ప్రపంచంలో దేశాలన్నింటిలో
మహిళల స్థితి గతి ఒకే రకంగా లేదు. చాలా భారతదేశంలో ప్రధానంగా కొన్ని పేద దేశాలకు నా దృష్టిలో నాకు ఎరిగినటువంటి నిర్వచనం, ఏ దేశంలోనైతే మహిళల యొక్క శక్తి యుక్తి సమర్థతను సద్వినియోగం చేసుకోగలిగిందో అవి అడ్వాన్స్డ్ కంట్రీస్ అనేవి. ఏ దేశం అయితే ఆ దిశగా ఆలోచించలేకపోయిందో ఆ దేశాలు పేద దేశాలుగా మిగిలిపోతూ ఉన్నాయి. భారతదేశంలో మనందరికీ తెలుసు ఎందుకు ఈ వివక్ష. ఆడవాళ్ళు చేసే పని మగవాళ్ళు చేసే పని, వాళ్ళు చేసే పని వీళ్ళు చేయగలుగుతారు, వీళ్ళు చేసే పని వాళ్ళు చేయగలుగుతారు. చివరికి ఈ శక్తిని భారతదేశం అంటే మనకు తెలుసు ప్రపంచంలో రెండవ అతిపెద్ద జనాభా పరంగా కలిగినటువంటి దేశం. ఈ దేశంలో మహిళలు సగం మంది ఉన్నారు, సగానికి ఎక్కువ యువకులు ఉన్నారు. వీళ్ళ ఈ రెండు శక్తుల యొక్క శక్తిని యుక్తిని సమర్థతను మనం సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం. కాబట్టి మనకన్నా శ్రీలంక అద్భుతమైనటువంటి ఫలితాలు సాకారం చేయగలుగుతూ ఉన్నాయి. అందుకనే డెఫినెట్గా మహిళలు వివిధ రంగాల్లో వారు ప్రతికూల పరిస్థితుల్లో కూడా వారిదైనటువంటి ప్రతిభా పాట వాళ్ళని చాటుతూ ఉన్నారు. అటువంటి మహిళల్ని ఎంకరేజ్ చేయాలి. మహిళా శక్తి సమాజానికి ఉపయోగపడుతుంది. వాళ్ళని గౌరవించడం ద్వారా ఈ వర్గాన్ని ముందు వరుసలో నిలబెట్టాలనేటువంటి ఒక గొప్ప ఆకాంక్షతో ఈ సంస్థ వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి వారికి మరొకసారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ కూడా తెలుసు సమాజంలో వేణుగోపాలచారి గారు, మేము దాదాపు వారు నాకన్నా ఒకటి సంవత్సరాలు చిన్న. చదువుకునే రోజులలో మా నాయనగారు అనేది, అరే మీరు చెడిపోతానని ఈ వేదిక నుంచి మూడోసారో నాలుగోసారో ఈ మాట చెప్పడం. మా నాయనగారిని వాళ్ళ నాయనగారు కూడా అదే మాట అన్నారట, మీరు చెడిపోతూ ఉన్నారట, నేను నా కొడుకుల్ని వేణుగోపాలచారి ఆయన పిల్లల్ని మీరు చెడిపోతూ ఉన్నారు అని అంటుంది. అంటే మనం చదువు కొంటున్నాం, సంస్కారాన్ని సంపాదన చేస్తాము. లోకంలో ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఏమన్నా సంస్కారం ఏమన్నా విలువలు ఈరోజు కూడా కొనసాగుతున్నాయి అని అంటే దానిలో ప్రధానమైనటువంటి పాత్ర మా ఆడబిడ్డదే. విలువల్ని కాపాడుతున్నటువంటి దానిలో ముందు వరుసలో ఉన్నది ఈ సమాజంలో మా స్త్రీమూర్తులు, మా అక్క చెల్లెలే. కాబట్టి అందుకని ఈ మధ్య నేను చాలాసార్లు చెప్పిన, భూమి గుండ్రంగా ఉంది, సూర్యుని చుట్టూ తిరుగు తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది అనేది అది ప్రూవ్డ్ ఫ్యాక్ట్. ఎవరైనా చదివినా రేపు ఇంకో కోటి సంవత్సరాల తర్వాత, కోటి సంవత్సరాలు కాదు, ఈ మధ్యనే ఒక ఆర్టికల్ వచ్చింది, 10,000 సంవత్సరాల తర్వాత భూమి మీద జీవమని కూడా ప్రశ్నార్థకం అది. ఈ మీకు తెలుసు విశ్వం వయసు 1,000 కోట్ల సంవత్సరాలు, ఇప్పటికి గడిచింది 500 కోట్ల సంవత్సరాలు, ఇంకా 500 కోట్ల సంవత్సరాలు ఈ విశ్వానికి లైఫ్ ఉంది, ఈ భూమికి లైఫ్ ఉంది. కానీ మనిషికి 1,000 సంవత్సరాల తర్వాత ఉంటుందో లేదో అనేటువంటి డోలాయమానంలో పడిపోతాము. కారణం ఏంటంటే అవన్నీ స్థిరంగా స్థిమితంగా ఉన్నాయి. భూమి తన చుట్టూ తను తిరుగుతూ ఉన్నది, సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉన్నది. మన పూర్వీకులు, మన తాతలు తండ్రులు విలువల చుట్టూ తిరిగిండు. మనము అంతా కాదు కానీ ఇప్పుడు మారుతున్నటువంటి సమాజం, సృష్టించబడిన సంపద, సృష్టించబడుతున్న సంపద, సృష్టించబడనున్న సంపద, సృష్టిలోని సంపద చుట్టూ తిరుగుతూ ఉన్నాం. కాబట్టి ఫినిష్ అయిపోయే పరిస్థితి తీసుకొస్తాము. అందుకనే విలువలు మా ఆడబిడ్డలకు అంటే మేము ఒక రకమైనటువంటి ఒక రకమైనటువంటి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇది గొప్పదనేటువంటి భ్రాంతి మత్తులో ఉన్నాం. కాబట్టి ఈ పోకడ నుంచి సమాజాన్ని మళ్ళీ గతం లాంటి మంచి రోజుల్లోకి తీసుకురాగలిగినటువంటి శక్తి ఏదన్నా మిగిలి ఉంది అని అంటే అది మా స్త్రీమూర్తులు. కాబట్టి మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మహిళ మగువ. ఇప్పుడు ప్రాణం పోస్తున్నది ఎవరు తెలుసా? గ్రేటర్ థన్బర్గ్ అనే 15 సంవత్సరాల అమ్మాయి. ఈ ప్రపంచం
ఈ మానవ జాతిని మీరు సర్వనాశనం చేసే దిశగా తీసుకుపోతా ఉన్నారు. మా జీవితాలను, భవిష్యత్ తరాల మనుగడను నాశనం చేసే హక్కు మీకు ఎక్కడిది రా అని ప్రశ్నించిన ఒక ఆడబిడ్డ, ఒక స్త్రీమూర్తిలోని మానవత్వాన్ని ప్రపంచానికి చాటడం ద్వారా చాలా గొప్ప వాళ్ళ మెదళ్ళలో ఒక వెయ్యి వెయ్యి బాంబుల శక్తి ప్రజ్వలిలేటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది. ఇండియాలో లూసీ అనే అమ్మాయి, ఆ మధ్యకాలంలో మనం చూసినాం పాకిస్తాన్కి సంబంధించినటువంటి మలాలా అనే అమ్మాయి, అద్భుతం. 15 సంవత్సరాల వయసులో వాళ్ళకంతా గొప్ప ఆలోచనలు వస్తున్నాయనంటే జీవితం పట్ల, మానవత్వం పట్ల, భవిష్యత్ తరాల పట్ల స్త్రీమూర్తికి ఉండేటువంటి అనిర్వచనీయమైనటువంటి అనురాగం మిగతా వాళ్ళలో లేదు అనేటువంటి విషయం మరొకసారి వారి ద్వారా చాటపడుతున్నది. కాబట్టి అటువంటి మా మహిళా సోదరి మనలు, వారికి సంపూర్ణమైనటువంటి న్యాయం జరగాలి. ఆ దిశగా వారు ముందు తమ శక్తియుక్తుల్ని ప్రదర్శించేటువంటి వాతావరణం కల్పించబడ్డప్పుడు మాత్రమే మానవ సమాజం సంస్కారవంతమైనటువంటి సమాజం అనేటువంటి స్థితికి చేరుకుంటుంది అనేటువంటి విషయాన్ని మనం చేస్తూ అమ్మగారి అనుమతితో సెలవు. సామాజికంగా పెడితేనే తెలుస్తుంది, లేకుంటే ఏమవుతుంది? ఇవాళ ప్రతి ఒక్కరి దగ్గర సెల్ ఫోన్లు ఉంటాయి. మన 130 కోట్ల జనాభాలో మొన్న కొత్త అంచెల ప్రకారంగా 100 కోట్ల మంది దగ్గర ఫోన్స్ ఉన్నాయి. ఎందుకుంటే తెలియదు. ఒక్కొక్కరి దగ్గర అవుట్ గోయింగ్, ఇన్కమింగ్, జియో ఫోను, వాడు సాఫర్ ఇస్తే తర్వాత ఫోన్లు కొనిపిస్తాడు వాడు చేరాలేక. మనం కూడా ఇంట్లో కూర్చుంటే కూడా మీరు 5గురు ఇంట్లో భోజనం అయినా ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత భోజనాలు చేస్తుంటే 5గురు ఎవరు మాట్లాడుకోరు. ప్రతి ఒక్కరి దగ్గర వాట్సాప్ ఉంటుంది, నడుస్తుంటుంది, లేదా పాకిస్తాన్ ఇండియా యుద్ధమో లేనట్టు అర్జెంట్ అన్నట్టు చూసుకుంటా తింటుంటాం. యాంత్రికంగా లెఫ్ట్ సైడ్ ఫోన్ ఉంటుంది, రైట్ సైడ్ తింటుంటాం. ఆ ఇంట్లో పాపం ఒకరు ఉంటే వడ్డిస్తారు, తింటుంటాం. దాంట్లో తర్వాత ఏమవుతుంది, లోపలికి ఏమో చూడడం కానీ వాట్సాప్ చేస్తుంటాం. తర్వాత వచ్చి ఎవరు సోఫాలు కూర్చుంటారు, 5గురు ఉంటారు ఇంట్లో, 5గురు మాట్లాడుకో. ఆ 10 గంటలక సోఫాలు చూసుకొని వాట్సాప్ చూసుకొని నిద్రపోతారు. అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా రోజు రోజు తక్కువవుతున్నది, రిలేషన్ తక్కువవుతుంది, కాంటాక్ట్ తక్కువవుతుంది. ఇంటికి పేరెంట్స్ ఉన్నప్పుడు కూడా, తల్లిదండ్రులు ఉన్నప్పటికి కూడా, అన్నం ఉన్నప్పుడు కూడా ఏదో పండుగ కలుస్తున్నాం, మాట్లాడుతున్నాం, వెళ్ళిపోతున్నాం, మళ్ళీ ఎవరి పని చేసుకుంటున్నాం దారిద్ర్య జీవితంలో. కనుక కాంటాక్ట్ అన్నది రిలేషన్షిప్ రూపంలో పెంచుకుంటే ఇటువంటి సంఘటన జరిగి తక్కువ జరిగే అవకాశాలు ఉంటాయి. కనుక ఫ్యామిలీలో ఫస్ట్ మీ అమ్మాయిలకు వాట్సాప్, మనం ఫోన్లు ఇవ్వవద్దు. ఇప్పుడు అమ్మాయి ఫోన్ చేస్తున్నారు, మనం మేము మాట్లాడుతుంటాము ఆ ఫస్ట్ రో తప్ప సెకండ్ రో నుంచి నడుస్తుంటుంది వాట్సాప్ చూసి. వేవీ మాట్లాడుతూ పోతుంటారు మధ్య మీద తలకాయ ఎత్తి అనుకోకుండా మేము బాధపడకుండా చూస్తారు. చూసి మళ్ళీ వాట్సాప్ చేసుకుంటూ పోతుంటారు. ఎందుకంటే తప్పదు, ఇక మాకు ఇచ్చిన మేము మాట్లాడే తప్పదు. వాళ్ళు చోరు పెట్టేసుకొని వాట్సాప్ చూసుకుంటూ వాళ్ళు కూర్చుంటారు. అంటే ఈ రోజు ఇచ్చే ప్రక్రియ. కనుక ఈ వాట్సాప్ కానీ, ఇన్స్టాగ్రామ్లు కానీ, ఫేస్బుక్లు కానీ, అదేవిధంగా టెలిగ్రామ్ కానీ, సిగ్నల్స్ కానీ తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. మనకు ఆధునికంగా మన కమ్యూనికేషన్ నెట్వర్క్ ఉన్నప్పటికీ కూడా ఇదంతా సమాజంపై వెన్నదలు వేస్తున్నాయి మీకు తెలుసు. కనుక పేరెంట్స్గా సోషల్ రెస్పాండ్ చేసుకొని కొంత తగ్గిస్తే ఇటువంటి సంఘటన తక్కువవుతుంటాయి. లేకుంటే 73 ఏళ్ళ యువకుడు వచ్చి 18 ఏళ్ళ అమ్మాయి వచ్చి నేను మ్యారేజ్ చేసుకుంటాను ఫేస్బుక్లో మాట్లాడుకోవడము, వైజాగ్లో ఉన్నాడు హైదరాబాద్లో లవ్ మ్యారేజ్ చేసుకోవడం ఒకళ్ళకుండా. అంటే మనము భారతీయ ఒక వసుదేవ కుటుంబం అనే విషయం ఉన్నది, ఒక సంప్రదాయం ఉన్నాయి, గౌరవాలు ఉన్నాయి. మనం విత్ ఇన్ ఫ్యామిలీలో అటువంటి రిలేషన్స్ మెయింటైన్ చేసుకుంటే ఈ దురదృష్టకట జరిగి ఆ విధంగా మరి శిఖరం ఆర్ట్స్ సందర్భం వాటి కూడా వాటితో పాటు ఇంకా ఎన్జిఓస్ ఇక్కడ బిందులు మా చాలామంది ఎన్జిఓ ఆర్గనైజ్ ఉన్నారు, వాళ్ళు కూడా ఇటువంటి కార్యక్రమాలు తీసేసుకొని సంవత్సరం పొడవు కార్యక్రమాలు చేసుకుంటూ ప్రభుత్వ పరంగా పెద్దల మసం చేయడం, ప్రభుత్వ పరంగా మేము తోడ్పాటు చేయడానికి సిద్ధం. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీగా మరి మీకు తెలుసు గతంలో తెలుగుదేశం పార్టీ ఇద్దరు ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీ కూడా లోక్సభలో 33% రిజర్వేషన్ పెట్టడానికి మాకు అభ్యంతరం లేదని మద్దతు ఎప్పుడో ఇచ్చాం. ఫస్ట్ టర్మ్ అసలు లోక్సభలో ఇచ్చాం, మళ్ళీ కూడా కేంద్ర ప్రభుత్వం బిల్ పెడితే వాడికి 33% కానీ 40% కానీ ఎంత పర్సెంటేజ్ పెడతాన పర్సెంటేజ్ ఇవ్వడానికి తప్పకుండా మేము సిద్ధమని చెప్పేసి పార్టీగా సిద్ధమని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ
మరొకసారి ఈ అవార్డు రైతు అందరికీ కూడా, ఎందుకంటే అవార్డు తీసుకుంటే మన బాధ్యత పెరుగుతుంది. మరిన్ని ముందు ముందు మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ, తెలంగాణ రాష్ట్రం మరి మహిళల కొరకు ప్రాధాన్యత అత్యంత ప్రాధాన్యతే విధంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న మహిళలను ప్రోత్సహించే విధంగా ఎన్నో కార్యక్రమాలు మన ఆర్థికంగా జరుగుతుంది. మీకు తెలుసు, ఇంద్రాక్రాంతి పథకం కింద ప్రతి ఊర్లో కూడా దాదాపు 60 నుంచి 70 గ్రూపులు ఉండి, ఒక్కొక్క గ్రూప్లో 20 మంది సభ్యులు ఉండి, ఆ గ్రూప్కు 10 లక్షల రూపాయలు గ్రాంట్గా ఇచ్చే కార్యక్రమం. అదేవిధంగా తెలంగాణ ఆదిలాబాద్ కానీ నిజామాబాద్ కానీ కర్ణాటక కానీ వరంగల్ ఈ జిల్లాల్లోంచి దుబాయ్ చాలామంది పోతారు. ఇక్కడ బీడీ కార్మికులు ఎక్కువ మంది ఉంటారు కనుక వాళ్ళు భక్తులు పోతారు కనుక ఇంట్లో ఇబ్బంది ఉంటారు కనుక ఒంటరి మహిళల పేరు మీద నెలకు 2000 రూపాయలు పెన్షను, వితంతులకు 2000 రూపాయలు పెన్షను, అదేవిధంగా వృద్ధులకు పెన్షను, మరి వికలాంగులకు 3000 రూపాయలు పెన్షన్. అంటే ప్రతి కుటుంబంలో ఒంటరి మహిళలను ఎంకరేజ్ చేయాలి, వాళ్ళకు ఇబ్బంది కావాలన్న ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాలు పెట్టుకోవడం, మహిళా శక్తిని పెంపొందే విధంగా కూడా జిల్లా స్థాయిలో కూడా ఎన్నో కార్యక్రమాలు పెట్టడం ఈరోజు ప్రభుత్వ పరంగా చేస్తున్న కార్యక్రమం. కనుక ఈ కార్యక్రమాలు మీరు ఆశ్రయించాలి అని మరొకసారి కోరుతూ, మరొకసారి అవార్డు రైతులందరికీ కూడా పేరు పేరున